वो काफी अम्मो इन्हें काफी से बोला है गुड मॉर्निंग सर गुड मॉर्निंग नाना ఏమండి అన్నం వడ్డించినా ఓ పొద్దు పొద్దున అన్నం ఏంది టిఫిన్ చేయొచ్చు కదా ఈయనేంటి సీరియస్ గా చూస్తున్నాడు ఓ టైం 12:30 అయిందా సార్ కంట టిఫిన్ తయారు ఆ వద్దులేమా టిఫిన్స్ తింటే మంచిది కాదంట నీకు రవి అని పేరు పెట్టినందుకు సూర్యుడు కూడా ఏడవాళ్ళలో సిగ్గుపడాలలో దిక్కుదిలకి సస్తున్నాడు రా పనికి మాలిన యదవా పనికి మాలిన యదవా పని బాట లేని యదవా పొడుకోవడం మాత్రం 12 గంటల సేపు రెడీ అవడానికి 10 నిమిషాలే డెడికేటెడ్ యదవా ఎస్కేప్ అవ్వడం బెటర్ ఆగండి సార్ ఈరోజు అమావాస్య గుర్తుందా అమావాస్య అయితే తమర అమావాస్యకి పౌర్ణానికే కదరా ఏదైనా పనిచేసేది ఇంట్లో ఇదిగో 2000 థ్యాంక్స్ నాన్న అంతలేదు నీకు జాబ్ వచ్చేదాకా 1 రూపాయి కూడా ఇవ్వడం జరగదు ఇందులో 1000 రూపాయలు మీ చెల్లెలకి ఫీజు కట్టి మిగతాది నాకు తెలుసు నాన్న నా మీద నీకు ఇడ్లీ రవ్వంత ఇష్టం ఉందని సాయంత్రం 5 గంటలకల్లా నా చేతిలో ఉండాలి తామరిక ఊహ తెలిసిన దగ్గర నుంచి 100 పనులు కూడా సక్రమంగా చేయలా ఈ డబ్బులు జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఈ పని ఆ లిస్టులో వేసుకో డబ్బులు జాగ్రత్త రే ముంగిస మొహం వాడా అప్పా ఎండెంత ఇలా ఉంది వాటర్ తాగా అన్న ఒక వాటర్ బాటిల్ 20 రూపీస్ అన్న డబ్బులు ఇవి ఆడపడేసుకున్నానా అయ్యా ఎక్కడ కనపట్లేదే పడేసుకున్నా కిందేమన్నా పడినాయా అయిపోయాను అన్నా వాటర్ బాటిల్ తీసుకుందామనే వచ్చాను కానీ నా డబ్బులు ఎక్కడో పడిపోయాయి అర్జెంటుగా పని ఉంది 2000 అవసరం ఉంది 2000 ఇస్తావా అన్నా రేపొచ్చి బాటిల్తో కూడా కలిపిచ్చేస్తాను ఏంటి బాబు 2000 కావాలా ఓహో చాలా పెద్ద ప్లాన్ వేసావే 20 రూపాయల వాటర్ బాటిల్ అప్పు ఇవ్వను నీకు అలాంటిది 2000 ఇస్తానా వెళ్ళు అన్నా ప్లీజ్ అన్నా ఎలవాయలు హలో హలో అన్న చెప్పు నాన్న ఫీ కట్టడానికి మనీ పంపిస్తా అన్నాడు వస్తున్నావా అంటే అది వచ్చేదారిలో డబ్బులు ఎక్కడో పడిపోయాయి పడేసావా అంటే నేను పడేయలేదు అదే పడిపోయాయి నువ్వేం చేస్తావో తెలీదు నాకు మాత్రం ఈవినింగ్ లోపు ఎగ్జామ్ ఫీ కట్టాలి లేకపోతే రేపు పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళు నువ్వు చదువు ఎందుకు ఆపేసావంటే నేను నీ పేరే చెప్తా వామ్మో ఇంట్లో ఖాళీగా పడున్నానని కనికరం కూడా లేకుండా మాట్లాడుతున్నారే మా ఫ్రెండ్ గారిని అడుగుదాం రే బాగున్నావా బాగున్నారా తిన్నావా ఎంత కావాలి అంత కరెక్ట్గా ఎలా గెస్చేసావరా ఫ్రెండ్ అనేవాడు ఒక అమ్మాయినైనా తిన్నావా అని అడుగుతాడు కానీ ఒక అబ్బాయిని మాత్రం తిన్నావా అని అడగడు కరెక్టేరా 2000 కావాలి అరే చాలా తక్కువేగా తక్కువే కదా నా జీపే నంబర్ పంపిస్తా నెంబర్ వద్దులే కానీ నువ్వే నాకు 4000 పంపు నేను నీకు 2000 పంపిస్తా అదేంటి మర్చిపోయావా 2nd June నువ్వే నా దగ్గర 6000 తీసుకున్నావు బై మిస్టేక్ ఒక మంత్ లో 2000 ఇచ్చావనుకో మిగిలిన ఇవ్వడం మర్చిపోవడంతో పాటు నన్ను కూడా మర్చిపోయినట్లున్నావు చాలా నెలల తర్వాత ఇవాళే కాల్ చేశారు ఓ రాంగ్ నంబరే అమ్మో ఏంటి ఇలా అయిపోయింది ఇది కానీ మా నాన్నకి తెలిసిందనుకో కుమ్మేస్తాడు ఏం చేయాలి ఎవరినైనా అడుగుతావా అక్కడ ఒక అతను వచ్చినాడు అతను అడుగుదాం
హలో నమస్తే. నమస్తే. ఇంట్లో అందరు బాగున్నారా? నేను మీకు తెలుసా? తెలీదండి. మరెందుకు అడుగుతున్నారు? అంటే పరిచయాలు పెంచుకుందామని. దేనికి? కష్టసుఖాలు పంచుకుందామని. నా కష్టాలు పంచుకోవడానికి చాలా మంది ఉన్నారండి, అవసరం లేదు. నీ కష్టాలు పంచుకోవడానికి కాదు, నా కష్టాలు చెప్పుకోవడానికి. రేయ్, ఎట్లా కనిపిస్తున్నానురా నేను నీకు? సార్ అలా అనకండి. యాక్చువల్గా నాది డీసెంట్ ఫ్యామిలీ సార్. గహాల నిర్లక్ష్యం వల్ల డబ్బులు నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడు డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళానంటే నాకు మబ్బులు వినిపిస్తాయి. ఒక 2000 రూపీస్ సాయం చేస్తే డీసెంట్గా వచ్చి డీసెంట్ ఫ్యామిలీ అని చెప్పుకొని ఇంత ఇండీసెంట్గా అడుక్కోడానికి సిగ్గులేదా? ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నామంటే చుక్కలు కనపడతాయి, అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తారా సార్? ఇంకా ఉన్నారా మీరు? అమ్మాయి బాగుంది, ఇంగ్లీష్లో అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? డోంట్ గెట్ యాంగ్రీ, యూ లుక్ లైక్ జాంగ్రీ. వాట్ రబిష్! ఏ, నాట్ లైక్ దట్. I am praising your beauty. What do you want? Basically, I am coming from Dilshuk Nagar. I am from decent family. Actually, I lost my 2000 rupees note, which I kept in a right pocket. So sad. Definitely, ga niko manchi 2000 rupee note dorukutundi. All the best. Ninedo diniki propose chesinattu nakanna manchi ammayi dorukutunnattu cheptundanti. Hello. హలో, ఖాళీకి వెళ్తున్నారా? లేదు, ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కా? ఈ జనరేషన్ కిడ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారుగా. ఏం లేదు, తప్పుగా అనుకోకుండా నాకు కొంచెం హెల్ప్ ఏమైనా చేయగలరా? చెప్పండి. మా ఊరు చాలా దూరం నుంచి వచ్చాను, వచ్చిన పని కాలేదు, తిరిగి వెళ్ళాలి, డబ్బులు పారేసుకున్నాను, కొంచెం హెల్ప్ చేస్తే. చాలా దూరం నుంచి వచ్చా అంటున్నారు, ఏ ఊరేంటి? ఏ ఊరంటే తూర్పు తిరిగిన పాలెం. అదే ఊరున్నా? మా ఊరే. ఎంత ఛార్జ్ ఉంటుంది మీ ఊరికి? 2000 ఓన్లీ. 2000? ఎవరన్నారు? తూర్పు తిరిగిన పాలెం. ఏ స్టేట్ అది? ఈ స్టేటే. ఈ స్టేట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా 500 కంటే ఎక్కువ అవ్వదు. నీకు 2000 అవసరమా? సరే, నువ్వు అడుక్కోవడానికి వచ్చావనుకో, బుద్ధున్నాడు ఎవడైనా 2000 ఇస్తాడా? కనీసం అడిగేటప్పుడు లాజికల్గా అడిగితే నాలాంటి వాళ్ళు ఒక 500 ఇచ్చేవాళ్ళు. అలా నలుగురిని కలిసి నలుగురిని మోసం చేస్తే 2000 సంపాదించేవాడివి. అరే, ఇలా ఇలాజికల్గా ఉంటే కష్టమయ్యా. లాజికల్ ఫెలో. ఇంకా సార్? సార్ 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 దించండి సార్, దించండి సార్. వద్దు, ఏ వద్దయా, ఏ ఏంట్రా సార్? సార్ 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 దించండి సార్, దించండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, గివ్ మీ 2000 రూపీస్. 2000 రూపీసా? అవును సార్ ప్లీజ్ సార్. అంటలా ఎవరన్నా 10 రూపాయలు అడుగుతారా? 2000 అడుగుతావేంటి ఎర్రి పాపా? అరే ఏడ్రా బాబు. సార్ ప్లీజ్ గివ్ మీ 2000 రూపీస్ సార్, అర్జెంట్ సార్. చెప్పా సార్, సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. పోరా. ఏమా ఏం మళ్ళీ ఏం చేద్దాం? ఐడియా, లాభం లేదు. నెక్స్ట్. దీనికి అంత సీన్ లేదు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. రే, నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నో ఏళ్ళ తర్వాత నిన్ను కలిసేందుకు చాలా ఆనందంగా ఉందనుకో. మరి ఎప్పుడో చిన్నప్పుడు కలిశాం, మళ్ళీ కలుసుకునేందుకు సంతోషమే కదరా. అయినా పక్క పక్కనున్న గొడవలు తప్పవు మనకి. సరే కానీ నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పోయి బండి తీసుకురాపు. సరే, జాగ్రత్త. బాబు, ఈ బండి. ఈ బండి మీదే అని నాకు తెలుసు, నీకోసం వెయిట్ చేస్తున్నా. దేనికి? ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చలాన్స్ అనేవి పడుతూ ఉంటాయి. మాకు దొరికితే చలాన్స్ ఎక్కడ కట్టాల్సి వస్తుందో అని ఇలా సందుగొందుల్లో చీమలు తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటే పట్టుకోలేమనుకుంటున్నారా మీరు? ఇంత ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడినా కూడా నేను ఎవరని అడుగుతున్నారా? పోలీస్. ఓ సారీ. సారీ లేదు, చలాన్ కట్టు. ఎంత? ఈ బండి మీద 2400 చిల్లర ఉంది.
మీరు పెద్దవాళ్ళ ఉన్నారు కాబట్టి ఒక 400 తీసేసి 2000 కట్టండి చాలు. అలాగే. ఏంటి పోయి చాలా సేపు అయింది ఇంకా రాలేదే. సరే నేను పోయి చూస్తా. రేయ్ నువ్వేంద్రయ్యడా? నానా. ఏంటి నీ కొడుక? నువ్వు ఎంత మంచి అదృష్టవంతుడివిరా, కొడుకును పోలీస్ చేశావు. ఈడు పోలీసేంద్ర, ఈడు కోసం పోలీసు వాళ్ళు ఎతక్కుండా ఉంటే చాలు. నమస్తే అంకుల్. అవును, చేతులు డబ్బులు ఏంది? నా బండికి చలాలను ఉన్నాయని కట్టమన్నాడు రా డబ్బులు. అవునన్నా, అంకుల్ పొరపాటున ట్రాఫిక్ వాళ్ళకి దొరికాడనుకో, చలాన్ కట్టాల్సి వస్తుంది కదా, అదే నేను తీసుకొని కడతానని అంతే. ఏంట్రా నీ కొడుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు? మా వాడు డ్రామా ఆర్టిస్ట్ కదా, ప్రాక్టికల్ గా ఇలా రిహార్సల్స్ చేస్తుంటాడులే. అంతే అంతే అంకుల్. అలాగా ఏమే వేణ రెడీ చేయి, వాయించాలి. చూసారు కదండి, అది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైర్లీ. భయ్యా కొంచెం సాంగ్స్ పెట్టు. అది డెక్ పనిచేయట్లేదు భయ్యా. డెక్ పనిచేయట్లేదా? ఇప్పుడు నాకు మ్యూజిక్ ఏసీకి కలిపే బిల్లు వేశారు. కట్ చేసామంటావా? అంటే మీ దగ్గర బ్లూటూత్ ఉందా భయ్యా? కొంచెం బ్లూటూత్ లో భయ్యా. అంటే నేను ఏది వాడాలో కూడా నువ్వే చెప్పేస్తావా? అంటే అది కాదు భయ్యా. పదా